అక్రమార్కులు పాలకులైతే నీతిమంతులు నిజాయితీ పరులు జైల్లో ఉంటారని ఆ రోజు ఆయన చెప్పిన మాట ఈరోజు మనం అక్షరాలా చూస్తా ఉన్నాం. ఆర్థిక నేరాలపైన అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా రాష్ట్రానికే కాదు దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్న లెజెండరీ పర్సనాలిటీ, ఒక పరిపాలనలో రిఫార్మ్స్ తెచ్చిన వ్యక్తి, ఈ దేశంలోనే టాలెస్ట్ లీడర్, అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఒక రాక్షస చర్య అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఒక దోషిగా రుజువు చేయాలి, అరెస్ట్ చేయాలి, ఆయనపైన కేసులు పెట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు ఆయన చేశారు. సభా సంఘాలు వేశారు, మంత్రివర్గ ఉప సంఘాలు వేశారు, రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీలు వేశారు, సీనియర్ బ్యూరోక్రటీస్ వారితో ఎంక్వైరీ కమిటీలు వేశారు, దాదాపు 36 రకాల ఫాల్స్ కేసులు పెట్టి విచారణ పేరుతో రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిరూపించలేకపోయారు. ఒక కడిగిన ముచ్చులాగా ఆ రోజు ఆయన అన్ని కేసుల్లో నుంచి కూడా విచారణలో నుంచి కూడా బయటికి రావడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఒళ్ళంతా కూడా మురికంటుకుంది, తను ఒక జైల్లో ఉండొచ్చానని ఒక ముద్ర తన మీద ఉంది, నా ఒక్కడికే ఎందుకు ఉండాలి, నాతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కరోజైనా జైల్లో ఉంచాలి అనే ఒక శాడిజం ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫాల్స్ కేసులో, ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడో 2.5-3 సంవత్సరాల క్రితం ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది. అనేక మంది అధికారులు దాంట్లో విచారించారు, గంటా సుబ్బారావు గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, చాలా మందిని అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చాయి, విచారణ సాగుతూ ఉంది. ఎప్పుడు కూడా 3 ఏళ్లుగా లేని స్కిల్ డెవలప్మెంట్లో సడన్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు ఇన్క్లూడ్ చేసి ఒక కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, ఒక నోటీస్ లేకుండా, ఒక ప్రజాక్షేత్రంలో టూర్ ప్రోగ్రాంలో ఉంటే అర్ధరాత్రి వెళ్లి అమానుషంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానం మనం చూస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన పతనానికి తన స్వయంగా రాసుకున్న ఒక మరణ శాసనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ గా ఒక చివరి అంకం ఇది. ఎందుకంటే ఏ సర్వేలు చూసినా ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే చివరి ఎన్నికలు, మొన్న ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఛాన్స్ అయిపోయింది, ఇంకా మళ్లీ ఆయన గెలిచే అవకాశం లేదు. ఈ 3-4 నెలల్లో ఎలాగో దిగిపోతున్నాడు కాబట్టి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజైనా జైల్లో పెట్టి తన ఇది తీర్చుకోవాలి కక్ష అని చెప్పి ఒక కేవలం సాడిజం ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఒక రాజకీయ పార్టీలే కాదు, ప్రజా సంఘాలే కాదు, న్యూట్రల్ పీపుల్ కూడా ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, హైదరాబాద్, బెంగళూరు కాదు.